కడప మండలం పెద్దాపురపాడు గ్రామ సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో భాగంగానే సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం డైరెక్టర్, మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు చింతేశ్వరరావు, పెంకే సత్యబాబు, మండల కన్వీనర్ కాదా వెంకటేశ్వరరావు, నక్కా సత్యబాబు, పెద్దాపురపాడు సర్పంచ్ బిరుద సరస్వతి శ్రీనివాస్ అప్పారావు, ఎంపీటీసీ సభ్యురాలు పబ్బినేడు పద్మావతి, విజయరాయుడుపాలెం సర్పంచ్ వెలుగుమంటి సీతారామ రాఘవ, గ్రామ నాయకులు, పెద్దలు, పలువురు మహిళలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డు ఆవిష్కరించారు. గ్రామ సచివాలయం పరిధిలో 28 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. ఈ కార్యక్రమం అనంతరం రాబోయే 7 రోజుల పాటు ప్రతి వాలంటీర్ తన క్లస్టర్ పరిధిలో ప్రతిరోజు 10 కుటుంబాలను కలిసి ప్రభుత్వం అందజేసిన ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే అనే బుక్లెట్ అందజేసి వారి కుటుంబంలో పొందిన పథకాలు వివరించి, ఇంకనూ అర్హులు ఎవరైనా ఉంటే అర్హతలను వివరించి వారికి ప్రభుత్వ పథకాల కొరకు దరఖాస్తు చేయించుకోవాలని తెలియజేశారు. ఇదివరకు పెన్షన్ కావాలంటే ఎవరన్నా ఒక కొత్త పెన్షన్ ఇవ్వాలంటే ఎవరన్నా సరిపోతే కానీ వేరే వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. మరి ఈరోజు అది కాదు, ఎంతమంది అర్హులు ఉన్నారో అంతమందికి కూడా ఒకేసారి పెన్షన్ ఇస్తూ వాళ్ళు కూడా పంచాయతీల దగ్గర కానీ వేరే నాయకుల దగ్గర కానీ పడిగాపులు పడకుండా మళ్ళీ నేరుగా వాలంటీర్లే ఉదయం 6 అవ్వకుండా తలుపు పెట్టి తెచ్చి మీ ఇంటికి ఇస్తున్నారు. మరి అందుకనేసి మనకి రాబోయే రోజుల్లో మళ్ళా మనకి జగన్ గారే రావాలని ముఖ్యమంత్రి అనేసి మిమ్మల్ని అందరూ అడుగుతాం. అలాగే అది కాదు, ఇంకా అమ్మఒడిని, ఇంకా రకరకాల అలాగే ఇళ్ల స్థలాలు, మరి ఇన్ని వేల లక్షల ఇళ్ల స్థలాలు ఎప్పుడైనా గత ప్రభుత్వంలో భూమి కొని ఒకేసారి ఇన్ని లక్షల మందికి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియపరుస్తున్నారు. మీ నాకు తెలియని ఇంకా మీ మహిళలకే తెస్తే ఎన్నో సంక్షేమం ద్వారా మీ అకౌంట్లకే పడుతున్నాయి.